హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది మై ఛానల్. ఈరోజు మనం సొరకాయతో గిన్నెప్ప లేదా సర్వపిండి ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ముందుగా తయారీ విధానం, ఒక దంచేది తీసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, తర్వాత 4 లేక 5 వెల్లుల్లి రెబ్బలు ఓల్ చేసుకొని వేసుకోవాలి. ఇలా క్రష్ చేసినట్టు దంచుకోవాలన్నమాట. ఇలా దంచుకొని పక్కన పెట్టుకొని ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని, నేను 1 గ్లాస్తో 2 గ్లాసులు బియ్య పిండి వేశాను, అయితే 1 పావు కేజీ సుమారు ఉంటుంది బియ్య పిండి. దానిలోకి 1 గిన్నెడు సొరకాయ తురుము, ఆ తర్వాత 1 గిన్నెడు ఉల్లిపాయ, 5-6 పచ్చిమిరపకాయ పేస్ట్ అనమాట మొత్తం అది, తర్వాత వేయించి పొట్టు తీసుకున్న పల్లీలు 3-4 టేబుల్ స్పూన్స్, కరివేపాకు 1 రెమ్మ కట్ చేసింది, ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూను, ఆ తర్వాత తెల్ల నువ్వులు అనమాట అవి 1.5 టేబుల్ స్పూను, సాల్ట్ 1.5 టేబుల్ స్పూన్ వేసాను చూసి వేసుకోండి, కారము 1 టేబుల్ స్పూను, ఆ తర్వాత అందులోకి పచ్చనిపప్పు 1 టేబుల్ స్పూన్ నానబెట్టి కడిగి పక్కన పెట్టుకున్నాను, వాటిని కూడా వేసాను. తర్వాత లాస్ట్లో కొత్తిమీర, అయితే ఇవన్నీ వేసి మిక్స్ చేశాను. నేను దాకా దంచిన పేస్ట్ మర్చిపోయాను వేయటం, అందువల్ల లాస్ట్లో యాడ్ చేశాను దాన్ని. ఇందా మనం ధనియాలు జీలకర్ర వెల్లిపాయలు దంచాం కదా, దాన్ని మొత్తాన్ని అందులో వేసేసుకోవాలి. ఇవన్నీ మిక్స్ అయ్యేలాగా ముందు మనం నీళ్ళేం పోసుకోకుండా జస్ట్ ఆ పొడి పిండిని డ్రైగా ఉన్నప్పుడు మంచి కలుపుకోవాలన్నమాట. దీనిలో ఉన్న వాటర్తో చాలా వరకు కలుపుకున్న తర్వాత అప్పుడు మనం చూసుకొని పోసుకోవాలి వాటర్. కొంచెం కొంచెంగా పోసుకోండి, అలా పోసిన తర్వాత మనకు వీడియోలో చూపించిన విధంగా ముద్ద అవ్వాలి. ఆ తర్వాత ఒక ప్లెయిన్ మూకుడు తీసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. అయితే ఇక్కడ పొయ్యి వెలిగించకుండానే ముందు ఆయిల్ వేసిన దాంట్లోకి పిండి ముద్దని ఆ మూకుడు సరిపోయేంత ముద్ద తీసుకొని వీడియోలో చూపించిన విధంగా మనం ఒత్తు ఉండాలన్నమాట. మనకి అప్పలాగా తయారయ్యేలాగా ఒత్తాలన్నమాట పూర్తిగా. అలా కొంచెం మందంగా ఒత్తుకొని ఆ తర్వాత దాన్ని చివరిలో కూడా ఏమైనా మందం ఉంటే ఒత్తేసుకొని హోల్స్ పెట్టేసేయాలి. ఎందుకంటే ఆ హోల్స్ మధ్యలో నుంచి మనకు ఉడికినట్టు అది కొంచెం వేగినట్టు అవ్వాలన్నమాట. అలా హోల్స్ పెట్టేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత పొయ్యి వెలిగించి ఇందా మనం రెడీ చేసుకున్న అప్పు ఉంది కదా మూకుడు, అందు పెట్టేసేయాలి. 1 నుంచి 2 నిమిషాల మధ్యలో మాత్రమే మూత పెట్టాలన్నమాట. ఫస్ట్ మనకి స్టార్టింగ్ ఇలా కొంచెం మూత పెట్టి 1-2 నిమిషాలు అయిపోగానే తీసేసేయాలి, పూర్తిగా మూత తీసేయాలి. అయితే ఈ లోపల మరలా ఇంకో మూకుడు పెట్టుకొని ఇంకో అప్పను ఎలా రెడీ చేయాలో చూపిస్తున్నాను. మనకి చాలా టైం టేకన్ ప్రాసెస్ అనమాట, అందుకని ఒకేసారి ఎక్కువ కావాలి అని మన ఇంట్లో అందరికి సరిపోవాలి అంటే 2 మూకుళ్ళు 2 పొయ్యిలు వెలిగించి ఇలా పెట్టేసుకోవడం వల్ల మనకి తొందరగా అయిపోతాయి అనమాట. అందుకని మీకు చూపిస్తున్నాను ఇలా. ఈ విధంగా మూత తీసేస్తే మనకు కొంచెం ఉడికినట్టు అలా వస్తుంది కదా, అప్పుడు మూత తీసేసేయాలి. పూర్తిగా తీసేసి మనకి ఆ అంచులు కానీ మధ్యలో కానీ మొత్తం ఉడికిపోవాలన్నమాట. అలా ఉడికేటప్పుడు మనం సపోర్ట్ కోసం ఇలా పట్టుకొని వీడియోలో చూపించిన విధంగా సైడ్ బై సైడ్ కాల్చుతూ ఉంటే మనకి అంటే ఒకవైపు తిప్పుతూ ఉండాలన్నమాట, లేకపోతే మధ్యలో మాడిపోయి చుట్టూతా మనకు ఉడికినట్టు అవ్వదన్నమాట. అందుకని జాగ్రత్తగా మనకి మూకుని జరుపుకుంటూ తిప్పుకుంటూ వన్ సైడ్ కాల్చుకుంటూ రావాలి. ఆ తర్వాత పూర్తిగా వీడియోలో చెప్పినట్టు రెడ్ కలర్లో వేగిన తర్వాత బంద్ చేసుకోవడం, అంతే. ఒక సర్వింగ్ ప్లేట్ తీసుకొని సర్వ్ చేసుకోవడం. మనకి వీడియోలో చెప్పిన విధంగా మాడిపోకుండా చక్కగా ఎర్రగా కాలాలన్నమాట. ఎంతో ఈజీగా సొరకాయ సర్వపిండిని ఎలా రెడీ చేయాలి నేర్చుకున్నాం కదా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి. ఇది మన పిల్లలకి ఎంతో ఇష్టంగా ఈవినింగ్ స్నాక్ ఐటెం కింద పనికి వస్తుంది, ఇలా ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.